ఏం బతుకులరా మీ ఏం మనుషులరా మీరు నా కొడకల్లారా వైఎస్ఆర్ సిపిలో ఉన్న రాజులకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఎందుకురా మీకు ఆ పదవులు ఎవడైనా రాజు అంటే టీ అని లేచి నుంచి ఉంటది నేను రాజు నేను ఇది అని చెప్పి అశోక్ గజపతి రాజు మన కులం మన దానికి అధిపతి అయిన కోటరాజు అయిన అశోక్ గజపతి రాజు గారిని ఇంత దారుణంగా దొంగ అన్న దౌడుబాజీ నా కొడుకుని ఈడ్చికొట్టి ఆ కొట్టి ఈ కొట్టి అని అల్లూరి సీతారామరాజు వంశంలో పుట్టిన ఎదవల్లారా మీరు అల్లూరి సీతారామరాజు వంశంలో పుడితే వైఎస్ఆర్ సిపిలో ఉన్న కొజ్జాగాళ్ళు కొజ్జా రాజులు మీరు ఇలా బిహేవ్ చేసి ఉండరు రేయ్ వైఎస్ఆర్ సిపిలో ఉన్న రాజు నా కొడుకల్లారా పదవులు ఇవ్వాలండొచ్చు పదవులు పోయి ఉండొచ్చు అన్నదేవడ్రా ఓ నల్ల బ్రిటిష్ నా కొడుకు ఒక ఆడి ముడ్డి కింద 30 కేసులు పెట్టుకొని ఆడి తెలియనోడు మన రాజు గారిని ఏమన్నాడు దొంగ మాన్సాస్ ట్రస్ట్ భూములు దొబ్బాడు ఒరే ముష్టిముండ కొడక విజయసాయి రెడ్డిగా నీ అల్లుడు భూములు ఏదైతే అరబిందోలో ఉన్నాయో నువ్వు ఏదైతే వైజాగ్ ని వాళ్ళ కబ్జా కోరతనంగా ఆక్యుపై చేసుకుంటున్న ల్యాండ్ ల్యాండ్ ఉన్నాయో నీ తాలూకా గడ్డం ఉమాగారు నీ తాలూకా గడ్డం ఉమాగారు ఏదైతే ఆక్యుపై చేసుకుని సింహాస్థలం సింహాచలం దేవస్థానాన్ని గడ్డం ఉమాగారికి అంటగడదాం అనుకున్నావో ఈ ల్యాండ్లన్నీ నీవి నీ తాలూకా గత్తెలవి నీ తాలూకా మనుషులవి నీ అల్లుళ్ళవి ఇవన్నీ కూడా ఆయన సంస్థానాదేశంలో ఉన్నవరా ఏం మనిషివరా నువ్వు ఏం బతుకురా నీది ఇంకెన్నాళ్ళు బతుకుతావు నీకు ప్రాక్టికల్ ఉండదా మెంటల్ అనేది ఒక ప్రాక్టికల్ ఉండదా అకౌంట్స్ నే పైన కింద తారుమారు చేసి కేసులను ఇంచి అది చేసి ఇది చేసే అపర దుర్యోధనుడి దగ్గర ఉండేవాడు అంట వాళ్ళ మేనమామ పేర్లు ఎందుకులే చెప్తున్నా విజయసాయి రెడ్డి అశోక్ గజపతి రాజు గారి చరిత్ర తెలుసుకో అశోక్ గజపతి రాజు గారు అంటే ఏం తెలుసుకో ఎద్దవ్వా నీకేమైనా కోటుంటే కోటను దానం చేసే అంత దమ్ము ధైర్యం నీకుందా లెక్కలు తిక్కమర్చి రాజడం కాదు చెప్తాం నాకు చి పోతే ప్రాణం రా ఏముందిరా ఈ ప్రాణం కోసం ఎంతకాలం ప్రాణం అధికారం కోసం ఎంతకాలం కొట్టుమిట్టాడుతావు మనిషిగా బతుకు మనిషిగా తెలుసుకో ఏం మనిషివరా నువ్వు ఏం బతుకురా నీది ఎందుకురా రాజులంటే అంత కోపం ఎందుకురా కమ్మారంటే అంత కోపం ఏ బోల్డ్ మంది గ్వాలియర్ రాజు మైసూర్ రాజులు బోల్డ్ మంది రాజులు ఉన్నారు అందరు ఇచ్చేశారు ఆ కోటని ప్రతి ఒక్కరు అంటారు రాచరిక వ్యవస్థలో అంటారు రాచరిక వ్యవస్థలో ఎవడుకి ఎవడు రే అదే రాచరిక వ్యవస్థలో మీరు పంటే పంటల్ని కాపాడిన మహారాజులు వాళ్ళందరూ మీ తాతలు అందరూ ఆ రోజు పండించే పండుగ మహారాజులు విజయనగర రాజులు మహారాజులు కోటరాజులు ఆ రాజుల్ని ఇవాళ నేను అందరికన్నా విజయనగర రాజుల కన్నా రామలింగరాజు గారికి చెయ్యెత్తి కాలెత్తి దండం పెట్టి మహానుభావుడు 108 లో ఎన్నో ప్రాణాలు కాపాడు ఆయన బతుకు నిలగి ఇచ్చిన బతుకురా మీది మహారాజైన మహారాజు అశోక్ గజపతి రాజు గారు ఊరు చివరి వచ్చి రిజిస్టర్ రాసే పద్దులు బతుకంలో బతికే దానితో బతుకుతున్నారు ఏమి డబ్బులు రా ఎందుకురా అంత ఆశ పదేళ్ళు చచ్చిపోతావు నీ కూతురు నీ అల్లుడికి ఆ మూడు జిల్లా ఏమండి ఆ మూడు జిల్లాల ఆస్తులు ఉన్నవన్నిటిని దొబ్బేయడానికి తినేయడానికి కేవలం ఈడు ఆశ తప్ప ఏమీ లేదు అశోక్ గజపతి రాజు గారి వల్ల చీమ కూడా హాని జరగలేదని తెలుసు నీకు దమ్ముంటే బొత్సత్యబాబు గారు చిన్నసీను ఇంకా ఎవరు కూడా తిట్టరు జిల్లాలో ప్రతిపక్ష నాయుడు కూడా తిట్టడు నువ్వు ఎక్కడి నుంచో దొబ్బుకొచ్చి నా కొడక నువ్వు తిడతావా తిట్లో పనికి మానం మా రాజుగారు రామలింగరాజు గారు అశోక్ గజపతి గారు మా త్రిపులర్ అందరినీ సంఘ నాకించే సంకరజాతి నా కొడక